తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా నిరాశగా ఉన్నారని చెప్పుకోవాలి. దానికి ఒకటే ఒక కారణం, రీసెంట్గా ఏదైతే గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అవ్వడంతో ఒక్కసారిగా వాళ్ళు ఆందోళన కూడా వాళ్ళు చాలా ఆందోళనలు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో గంటలు ప్రిపేర్ చేస్తారు వాళ్ళు, ఎన్నో రోజులుగా వాళ్ళ అంటే ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ, ఊర్లకు దూరంగా ఉంటూ, తల్లిదండ్రులకు, కుటుంబాలకు, బంధువులందరికీ దూరంగా ఉంటూ ఎంతో ప్రిపరేషన్ చేసిన తర్వాత, రాసిన తర్వాత లీక్ అయిందనే ఒక విషయంతో చాలామంది డిస్టర్బ్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఈరోజు స్టేట్ లైబ్రరీ ఏదైతే అఫ్జల్గంజ్ ఏరియాలో ఉందో అక్కడికి వచ్చాము. ఇక్కడ చాలామంది చూడవచ్చు మనము. ఇక్కడ దాదాపుగా రోజుకి 1000 మంది నిరుద్యోగులు ఇక్కడ కూర్చొని దినం రాత్రి అనకుండా చదువుతూ ఉంటారు. మై సెల్ఫ్ అబ్దుల్ కరీం. I'm preparing from the last 10 months for this group's exam. Actually, I'm preparing for group 2 and 3 and 4. Recently, the paper has been leaked, group 1 paper, and it has been rescheduled. And now it seems like 2, 3 and 4 may be delayed. So, all the paper has been leaked. Now, what should we accept from this government? Commission should be take care of the papers securely. What is the commission doing? స్టేట్ లైబ్రరీలో దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడే ఉన్న GHMC వాళ్ళు ఇస్తున్న ఏదైతే మీల్స్ ఉన్నాయో ఆ మీల్స్ తీసుకుంటూ దినం రాత్రి దాదాపుగా కొన్ని రోజుల పాటు కాదు, కొన్ని సంవత్సరాల పాటు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారిగా పేపర్ లీకేజ్ అవ్వడంతో గ్రూప్ 1, ఆ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిన దాంట్లో ఇక్కడ చదివిన వాళ్ళ దాంట్లో చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆందోళన వేరేగా ఉంది. మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకలాగంగా చెప్పాలనుకుంటే నిరాశ, నిస్పృహ అంతేకాదు అనుమానం కూడా వెంటాడుతుంది. ఏదైతే రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలైనా కరెక్ట్గా జరుగుతాయా లేదా అని ఈ నేపథ్యంలో ఈ విద్యార్థులు, ఈ నిరుద్యోగులు స్టేట్ లైబ్రరీ అఫ్జల్గంజ్ దగ్గర వాళ్ళు చదువుతూ మన వాళ్ళ యొక్క మనోగతం మనం విన్నాము. కనీసం ఇప్పుడైనా కూడా ప్రభుత్వం సరైన పద్ధతిలో సరైన చర్యలు తీసుకొని వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటే కానీ వాళ్ళు రాసే పరీక్షలకు అర్థం ఉంటుందని వాళ్ళు వాపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో కరస్పాండెంట్ జోల్, సాక్షి టీవీ, హైదరాబాద్, అఫ్జల్గంజ్ స్టేట్ లైబ్రరీ.